కూడా పోరాడతాం వదిలేది లేదు అంటున్నారు. ఇక్కడ టీడీపీ ఎంపీలు చూస్తున్నాం బస్ లో ఇంకా అల్లాలే అన్నారు. దెక్కుండా పేర్లన్నీ కూడా రాసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంపీలంతా కూడా ఇక్కడ చూద్దాం. చెప్పండి మాగంటి బాబు గారు, ఇప్పుడు వెంకటస్వామిని కూడా లోపల తీసుకుపోతున్నారా జైల్లోకి? జైల్లోకి ఈయన కూడా మాతో పాటు పాపం 25 రోజులు కూడా కష్టపడుతున్నాడు. సో దాని భాగంగా ఆయన కూడా లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకుని మా పోరాటానికి నీతి నిజాయితీగా పనిచేసే వెంకటేశ్వర గారి ఆశీస్సుల వల్ల మేమందరం కూడా ప్రత్యేక హోదా సాధించుకుంటాం. ఈ వెంకటేశ్వర ఆశీస్సులే మాకు కావాలి. తిరుపతిలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారో అది నిరూపించుకుంటాకే దాదాపు 25 రోజులు కూడా వెంకటేశ్వర సాక్షి గారిని పట్టుకెళ్తున్నా. తప్పనిసరిగా ఆయన కూడా లోపలికి తీసుకెళ్తారు. ఎందుకు మిమ్మల్ని ఫేస్ చేయడానికి పిఎం భయపడుతున్నారు? ఏమండి, మొన్న చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు టూర్ వస్తేనే వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చాం, అక్కడతో మొత్తం అయిపోయాడు. ఇవాళ ఏమని చెప్తారు ప్రజలు సమాధానం? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీరు అబద్దాలు అంటారు, చంద్రబాబు గారు చెప్తే అంటారు. ఇవాళ డైరెక్ట్ గా పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి ఆయన అన్న మాటలు 3 సభల్లో నెల్లూరులో తిరుపతిలో అమరావతిలో చెప్పిన సభలో ఇవాళ సాక్షిగా నేషనల్ మీడియా ప్రపంచమంతా దేశమంతా చూశారు. దాని భాగంగానే వాళ్ళు భయపడిపోతున్నారు. ఏ కనీసం పార్లమెంట్ లో మీరు బిజీగా ఉంటారు, కనీసం మేము వచ్చి మీ నిరసన కార్యక్రమం కూడా తెలియపరచుకోకుండా ఉంటాయి. వాళ్ళు చాలా బాధాకరం. మా ఎంపీలందరూ కూడా ఓకమ్మడిగా లోపలికి వెళ్లి 10 రోజులు 5 రోజులు సరే మేము ఉంటాం సిద్ధపడతామని చెప్పి సభ ముఖంగా మా ప్రజల కోసం నేను చెప్తున్నాను. గత నెల రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మొట్టమొదటి రోజున వచ్చి ఒక 5 నిమిషాలు, ఆఖరి రోజున వచ్చి ఒక 2 నిమిషాలు మాత్రమే ఆయన సభకు వచ్చారు. మా ఆవేదనను తెలియజేద్దామని చెప్పి ఈ రోజున 22 మంది ఎంపీలు శాంతియుతంగా మరి సహనమైన పద్ధతిలో మా నిరసన తెలియజేద్దామనే ఉద్దేశంతో మేము ఇంటికి వస్తే మీరు మా గేట్లన్నీ కూడా మూయించేసి మీ బస్సులతో మమ్మల్ని అందరూ కూడా నెట్టించేసి బలవంతంగా మమ్మల్ని అందరినీ కూడా బస్సులో ఎక్కించి ఆ పోలీస్ స్టేషన్ల దగ్గర చుట్టూ తిప్పుతున్నారు. ఇది మంచిది కాదు. తెలుగువాడి ఆగ్రహానికి చూడకండి. మేము శాంతియుతంగా చెప్పడానికి వచ్చామే తప్ప మిమ్మల్ని గెరావు చేయడానికి కానీ మిమ్మల్ని ఇళ్లు తగలబెట్టడానికి కానీ మరొక దానికి కానీ రాలా. నిజంగా మాకు అలాంటి ఉద్దేశం ఏముంటే మేము ఒక చిన్న పిలుపు పిలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా మీ ఇంటి ముందుకు వస్తారు, మా నిరసన వ్యక్తం చేస్తాం. అలాంటి పరిస్థితి రానివద్దు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. విభజన హామీలో ఏమి ఇచ్చారో అమలు చేయండి అంటున్నాం. ప్రత్యక్షంగా మీరు ఆంధ్రదేశానికి ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి అని అడుగుతున్నాం. దీనికి మాత్రం ఖచ్చితంగా కనుక ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ హామీలను నిలబెట్టుకుంటే సరే, సరే నిలబెట్టుకోకపోతే మీరు చాలా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించడానికి గతంలో ఒకసారి కూడా చేశారు. అలాంటి టైంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని చరిత్రను ఒకసారి వెనక తిరిగి చూసుకుని తెలుగువాడి పౌరుషం ఏంటో, తెలుగువాడి శక్తి ఏమిటో, తెలుగువాడి తాహత ఏమిటో మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ విభజన చట్టాన్ని అమలు చేయండి అని చెప్పి కోరుతున్నాను. చెప్తున్నారు టీడీపీ ఎంపీలంతా కూడా వాళ్ళు ఏమి గొంతమ్మ కోరికలు ఏమి కోటం లేదు, చట్టంలో ఉండమే మేము కోరుతున్నామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ టీడీపీ ఏదైతే ప్రధాని కనుక తమ డిమాండ్లను ఖచ్చితంగా తాము పిలిపిస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ కొనకల్ల నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు ఇక్కడ ధర్నాకు దిగారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, అంటే మిమ్మల్ని ప్రధాని కలవాలని మీరు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది? మేము మా సమస్యను పార్లమెంట్ లో వినిపిద్దామని చెప్పి అవిశ్వాస తీర్మానం పెడితే అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరపకుండా బీజేపీ ప్రభుత్వం పారిపోయింది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించ వాయిదా పడింది. మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం చేయమని చెప్పి 20 మంది ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలవటానికి వస్తే మేము ఏం దౌర్జన్యం చేశాం, ఏం అరాచకం చేశాం? మమ్మల్ని ఇంటర్వ్యూ ఇచ్చి మా సమస్య ఏంటో విని మాకు న్యాయం చేయాల్సింది పోయి ఇవాళ నియంతల్లాగా, ఇవాళ హిట్లర్ లాగా, ఇవాళ మమ్మల్ని అణిచివేత ధోరణితో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకుండా, మా గోడు వినకుండా ఇవాళ రోజున పోలీసు చేత ఈ రకంగా నిర్బంధింపజేశారు. ఇది చాలా అన్యాయం. ఈ రకమైన ధోరణి ప్రజాస్వామ్య దేశంలో ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మా రాష్ట్రానికి మేమేం కోరుతున్నాం, పార్లమెంటు సాక్షిగా మీరు ఏమైతే మాకు న్యాయం చేస్తామన్నారో అవి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. మీరు న్యాయం చేయకపోగా
అన్యాయం చేస్తూ పార్లమెంట్ లో చర్చ జరగకుండా మీరు పారిపోయారు. ఇవాళ రోజున ప్రధానమంత్రి గారికి స్వయంగా చెప్పుకుందామని 20 మంది ఎంపీలు అంటే నీ సహచర ఎంపీలు, ఇవాళ నువ్వు కూడా ఎంపీవే, ప్రధానమంత్రి వచ్చింది కానీ ఇవాళ మా యొక్క సమస్యను వినాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు వినకపోగా మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది, ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. ఇవాళ మాకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, నామరూపాలు లేకుండా పోయింది. ఆంధ్రాకి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు సుఖసుఖాలతో ఉండరు. మేము మంచివాళ్ళం, మేము ఎవరికి అన్యాయం చేయము, మాకు అన్యాయం చేయొద్దు. మీరు ఇవాళ రోజున కాంగ్రెస్ పట్టినకైతే మీకు కూడా పట్టబోతా ఉంది. ఇవాళ రోజున మీరు దయచేసి మీ యొక్క ధోరణి మార్చుకోండి. మీ యొక్క మా రాష్ట్రానికి మేమేం కోరుతున్నాం, బిల్లు పార్లమెంట్ సాక్షిగా బిల్లు ఏమైతే పెట్టారో ఆ బిల్లుల్లో పెట్టిన అంశాలని మేము న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. మీరు న్యాయం చేయకపోగా ఇవాళ రోజున ప్రధానమంత్రి గారు చెప్పుకుందామని వస్తే 20 మంది ఎంపీలని ఇవాళ రోజున అకారణంగా అరెస్ట్ చేస్తారా? ఏ దౌర్జన్యం చేయకుండా, ఏ యొక్క హింసాయుత సంఘటనలు జరగకుండా మేము శాంతియుతంగా వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ రకంగా చేయడం అనేది అన్యాయం. ఈ పోరాటం ఇంతవరకు ఆగదు, ఇది మరింత ఉధృతం చేస్తాం. ఇవాళ మా రాష్ట్రానికి సమస్యలు తీరే వరకు కూడా ఈ పోరాటం ఆగదు, దశల వారి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం. ఇన్స్పెక్టర్ వచ్చి తోట నరసింహన్ అడిగారు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటని అంటే మీరు మమ్మల్ని పిఎం ఇంటి దగ్గర నిలబెట్టండి అంటూ తోట నరసింహం ఇన్స్పెక్టర్ చెప్పారు. నిమ్మల కృష్ణప్ప గారు ఉన్నారు, నిమ్మల కృష్ణప్ప గారు చెప్పండి ఏం చేయబోతున్నారు. బ్రదర్, ఇది ప్రొటెస్ట్ అనేది అనేక మార్గాల్లో ఉంటుంది, ఇది ఒక మార్గము. మోడీ గారు ఇప్పటికైనా దిగొచ్చి ఏదైనా సమాధానం చెప్తారేమో, రాష్ట్రానికి న్యాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాము. కాకపోతే మాకు అనేక మార్గాలుండే, అనేక మార్గాల్లో ప్రొటెస్ట్ తెలియజేస్తాం. దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీని, చేసిన చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితులు ఇక దేశానికి ఏం చేస్తాడని యావత్ భారతదేశంలో ఉండేటువంటి ప్రజానీకము ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. మోడీ గారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. సందర్భంలోనైనా మోడీ గారు దిగివచ్చి ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేస్తారని ఎదురు చూస్తా ఉన్నాం. లేకపోతే నిన్ను ఎండగడము, భారతదేశంలో నువ్వు ప్రతి రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నావు అనేటువంటిది దేశ ప్రజానీకానికి తెలియజేస్తాం. డిమానిటైజేషన్ పేరు చెప్పావు, బీద ప్రజానీకానికి న్యాయం చేస్తావు, చేసింది లేదు. విదేశంలో దాగి ఉన్నటువంటి మూలధన గుప్తధనం అంతా తీసుకొస్తానన్నావు, సారీ గుప్తధనం కాదు నల్లడం అంతా తీసుకొస్తానని చెప్పి అన్నావు, అది తీసుకురాలేదు. జిఎస్టీ మోపి దేశ ప్రజానీకంలో ఉండేటువంటి ప్రజల యొక్క డబ్బును దోచేస్తాండవే తప్ప న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేవు. ఇప్పటికైనా రాష్ట్రానికి న్యాయం చేయి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకో, లేకపోతే రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోదని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీలు ఇంకా జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పండి ఏం చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు ఇక్కడ ఎంత కూడా మీరు చేసినటువంటి విజ్ఞప్తి ఏదైతే ఉందో ఆ విజ్ఞప్తిని కూడా ఎవరు కూడా వినలేదు. అయితే ప్రధాని మోదీ ఏదైతే ఈ యొక్క వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి తమను అక్కడ పెట్టాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. అయితే అందరూ అంటే ఇప్పుడు కొద్దిసేపు తర్వాత వీళ్ళందరినీ ప్రధాని నివాసానికి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బస్సును అంతా కూడా, ఈ బస్సులో అందరూ ఉన్నారు. ఈ బస్సును తీసుకెళ్లి మళ్ళీ ప్రధాని నివాసం నిలబెట్టాలని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. సార్, మీ విజ్ఞప్తి పట్టించుకోలేదు పిఎంఓ మీ విజ్ఞప్తిని పట్టించుకోలేదు, పార్లమెంట్ కు రాలేదు, మీరు వెళ్తే కూడా మిమ్మల్ని అరెస్ట్ చేశారు, అట్లా చూస్తారు. చూడు, ప్రజాస్వామ్యం పద్ధతుల్లో పని జరుగుతుందని ఎవరు అనుకోవటం, దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ రాజకీయ కారణాలు తీసేస్తే ఇది ఒక సమస్య, విభజన నుంచి వచ్చిన సమస్య. జాతీయ పార్టీలు విభజన చేశారు, హామీలు ఇచ్చారు, హైయెస్ట్ ఫోరం లో ఇచ్చారు ప్రధానమంత్రులు పార్లమెంట్ రాజ్యసభకి ఇచ్చిన హామీలు. లోక్సభ అయితే పెప్పర్ స్ప్రేస్ కి ఆనాడు అయింది, ప్రజాస్వామ్యానికి అలాంటి చర్యలు శోభ ఇవ్వదు. అయితే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలు కూడా అమలు కాని పరిస్థితిలో
ప్రజాస్వామ్యానికి ఒక సమస్యగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఈ విభజన హామీలు అమలు కావాలని వారు కోరుతున్నారు, వారు హక్కుగా భావిస్తా ఉన్నారు. అమలు అయ్యేదాకా వారి పోరాటం ఆగేది లేదు. సార్ మీరు చెప్పండి, మాలేద్రి గారు ఎట్లా చూస్తారు ఈ అంచువేత ధోరణి? రాష్ట్ర విభజన జరిగి 4 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పూర్తిగా పరిష్కారం లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి ఒత్తిడి పెంచుతూ వస్తూ ఉన్నాము, అయినా కానీ వాళ్ళలో పెద్దగా చలనం లేదు. రకరకాల ప్రామిసులు చేయడం తప్పించి పరిష్కారానికి మార్గం చూపకుండా ఉన్నారు. చాలా దారుణమైన విషయం. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోలేదు. ప్రైమ్ మినిస్టర్ పార్లమెంటు సాక్షిగా హౌస్ లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నారు, దాని తర్వాత దాన్ని స్పెషల్ ప్యాకేజీగా ఇస్తామని చెప్పన్నారు. స్పెషల్ ప్యాకేజీ కూడా క్వాంటిఫై చేసి ఇంత మొత్తం ఇన్ని సార్లుగా ఇస్తామని అది కూడా చేయలేదు 4 సంవత్సరాలుగా. దాని గురించి దాదాపు సంవత్సరం క్రితం ప్యాకేజ్ ఇస్తామన్నారు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు దాన్ని క్వాంటిఫై చేసి ఒక పైసా కూడా ఇవ్వకుండా ఉండడం. వాళ్ళు ఏదో కుట్రతో ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ బాగుపడిపోతామో, లేకపోతే రాష్ట్రం స్టెబిలిటీ వస్తే చంద్రబాబు నాయుడు గారు పెద్ద నేతగా ఎదిగిపోతారేమో, ఆల్ ఇండియా స్టేటస్ వచ్చి వీళ్ళకి పొటెన్షియల్ థ్రెట్ అవుతున్నారనే భయం కూడా ఉందేమో అని నాకు అనిపిస్తా ఉంది. అవే కాకుండా విభజనకు సంబంధించిన అనేక విషయాలు, ఆ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదో కాస్తా కూస్తా చేతులు విదిలించి మేము అన్ని చేశామని చెప్పుకుంటున్నారు. ఇంతకంటే దారుణమైన విషయం లేదు. మా పోరాటం విభజన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కొనసాగిస్తూనే ఉంటాము. పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా మేము చేయగలిగినంతా చేశాము. ఈరోజు ప్రధానమంత్రి గారికి కూడా నిరసన కార్యక్రమం తెలియజేద్దామని వెళ్తే అరెస్ట్ చేసి మమ్మల్ని బస్సులో ఈ దుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అక్కడ అణిచివేసి రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం సహాయం చేయకుండా అన్ని అడ్డంకులు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం తప్పకుండా శాస్తి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఏపీని కనుక పట్టించుకోకపోతే బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఎంపీలు, టీడీపీ ఎంపీలు తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ రోజు రాత్రి 8:30 వెల్కమ్ బ్యాక్. మనం ఇక్కడున్నాం తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ దగ్గర. ఈరోజు మెరుపు ధర్నాకు దిగినటువంటి టీడీపీ ఎంపీలందరినీ ఒక బస్సులో తీసుకొచ్చి ఇక్కడ తుగ్లక్ రోడ్ లో పెట్టారు. తుగ్లక్ రోడ్ లో బస్సులోంచి కూడా దిగనీయకుండా, వాళ్ళక్కడికి వెళ్ళనీయకుండా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడ ఎంపీలు గరికపాటి మోహన్ రావుతో పాటు అందరూ కూడా ఇక్కడ వాళ్ళు దీక్ష కూర్చున్నారు. ఏం చేసినా కూడా మేము ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడికి కూడా కదిలేదు లేదని చెప్తున్నారు. కొద్దిసేపు క్రితం ఇన్స్పెక్టర్ అదేవిధంగా పోలీసులంతా వచ్చి ఏం చేయాలని కూడా వాళ్ళని అడుగుతున్నారు. మమ్మల్ని అంతా తీసుకెళ్లి 7 RCR ముందు, పిఎం నివాసం ముందే మీరు ఉంచాలి అని కూడా చెప్తున్నారు. పిఎం నివాసం ముందు మమ్మల్ని వదిలిపెట్టండి, అంతేగాని మేము ఎక్కడికి రావు అని కూడా చెప్తున్నారు. పిఎం నివాసం ముందు మేము ధర్నాకి మమ్మల్ని అనుమతించాలని కూడా కోరుతున్నారు. సీఎం రమేష్ గారు ఉన్నారు, ఫెరోషియస్ గా ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన తప్పకుండా మమ్మల్ని ఇంటి ముందుకెళ్లి ధర్నా చేసే తీరుతామంటారు. రమేష్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు? మా సమస్యలను ప్రధానమంత్రి వినాలి. ఎన్ని రోజులు ఇలా దాంకుంటారు? ఎన్ని రోజులు ఇలా మమ్మల్ని మభ్య పెడతారు? ఏంటి ఇప్పుడు దాదాపు మీరు చూశారు 2 గంటల నుంచి బస్సు పెట్టారు అంటే ఏమి ఏమి మెసేజ్ ఇస్తున్నారు మీరు? వీళ్ళను బాగా ఇరిటేట్ చేయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు మలమూత్రాలు కూడా పోనివ్వకూడదు అని ఇబ్బంది పెడతారా? అయినా కూడా తట్టుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎన్ని రోజులు చేస్తారో చూడండి. మళ్ళీ మా ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా నిద్రపోము, విశ్రాంతి తీసుకోము, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడే బీజేపీ నేతలు కొంతమంది వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నా అంతా కూడా డ్రామా అని చెప్తున్నారు. ఈ డ్రామాలు మానేసి రాష్ట్రాభివృద్ధికి నిజంగా మీరు సహకరించండి అని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ వైసీపీ నేతలు చెప్తున్నారు మీదంతా డ్రామా అంటున్నారు.
వైసీపీ వాళ్ళు చేసింది డ్రామా, రాజీనామా చేసామంటున్నారు. భారతీయ జనతా పార్టీతోని ప్రధానమంత్రి గారిని కుమ్మక్క అయిపోయి రాజీ చేశారు. తెలుగు ప్రజలకి నామాలు పెట్టారు తప్ప అది రాజీనామాలు అనరు. రాజీనామాలు ఎందుకు చేశారండి? ప్రజలు ఎందుకు పంపించారండి ఇక్కడికి మిమ్మల్ని? జరుగుతున్న అన్యాయానికి ఏ విషయం అయినా సరే రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రజాప్రతినిధులుగా మీ గలం ఇప్పండి. మొన్న 175 మంది ఎంపీలు మానవహారం నిర్వహించారు పార్లమెంట్ ముందుగా. 4 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి. ఎక్కడున్నారు ఆ రోజు వైఎస్ఆర్ ఎంపీలు? 4-5 ఉన్నారు. ఎక్కడో మూలకు పోయి పక్కన ఒక పక్క నుండి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. 175 మంది సంఘీభావంగా అక్కడ నిలబడినప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సంఘీభావం తెలియజేసుకుంటూ వాళ్ళ రాష్ట్రాలకు కూడా జరిగిన అన్యాయాన్ని వాళ్ళు వెండగడుతూ నిలబడితే మీరు పోయి పక్కన నిలబడి రాజీనామాలు చేసాము మీరెందుకు చేయాలని చెప్పుకుంటారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? ఏం అన్యాయం ఇది? మీరు రాజీనామాలు చేయలేదు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, రాజీ చేసుకున్నారు మీరు భారతీయ జనతా పార్టీతోని. నామాలు మాత్రం తెలుగు వాళ్ళకు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ చెప్పారు, ఇంకోటి కాదు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడి తెలుగు ప్రజలకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు నామాలు పెట్టారంటూ గరికపాటి మోహన్ రావు గారు చెప్తున్నారు. ఇది పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. ఇక్కడైతే పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తతగా ఉందనే చెప్పొచ్చు. స్టూడియో Peace. Hey.